రైతులకు ఇచ్చిన ఫ్లాట్లు, ప్రభుత్వ భవనాలు, రోడ్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్, పార్కు అన్నింటికీ పవన్ కూడా 10,000 ఎకరాల భూమి అమరావతిలో మిగులుతూ ఉంది. ఈరోజు హైదరాబాద్ చూస్తున్నాం, చంద్రబాబు గారు అభివృద్ధి చేసినటువంటి హైదరాబాద్ ఈరోజు ఎకరం 20 లక్షలు 30 లక్షలు అమ్మింది. నానగ్రామ్ కూడా కానీ, కోకాపేట కానీ, గచ్చిబౌలి కానీ అన్నీ ఈరోజు 30 నుంచి 40 కోట్లు అమ్ముతూ ఉంది. ఈ అమరావతిలో కూడా 10,000 ఎకరాలు ప్రభుత్వానికి భూమి ఉంటుంది. ఆ 10,000 ఎకరాలు అమరావతి రాజధాని నిర్మించుకోవడానికి సరిపోతుంది. వీళ్ళు అబద్ధాలు చెప్పి ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు, అప్పులు అప్పచెప్పిపోయారనేటువంటి ఒక అసత్య ప్రచారం చేస్తూ ఉన్నారు. రాష్ట్ర నిధులు అవసరం లేదు, అమరావతి సస్టైనబుల్ ప్రాజెక్ట్, అమరావతి భూములే అమరావతి రాజధానిని నిర్మించుకునేటువంటి దానికి సరిపోతుంది, రాష్ట్ర బడ్జెట్ అవసరం లేదు, రాష్ట్ర నిధులు కూడా అవసరం లేదు. రెండవది రాజధాని రైతులు కూడా స్పష్టంగా చెప్పారు నిన్న. ప్రజలకి క్షమాపణ చెప్పాలి 5 కోట్ల మంది ప్రజలకి. ఎన్నికలకు ముందు రాజధాని ఇక్కడే కొనసాగిస్తామని చెప్పాడు ప్రతిపక్ష నాయకుడిగా, అసెంబ్లీ సాక్షిగా హామీ ఇచ్చాడు. ఈరోజు మీరు ఎందుకు మారుస్తున్నారో ఈరోజు ప్రజలకి క్షమాపణ చెప్పాలి. మార్చాలనే ఆలోచన విరమించాలి, లేకపోతే ఈ ఉద్యమం ఆగదు. ఈరోజు మంత్రులు, ఎమ్మెల్యేలు ఆత్మసాక్షిగా చెప్పమంటే రాజధాని అమరావతి కావాలని మాట్లాడుతున్నారు, కానీ ఒక మంత్రి కానీ వైసీపీ ఎమ్మెల్యేలు కానీ ఒక్కరు కూడా దమ్ము లేదు జగన్మోహన్ రెడ్డి దగ్గర మాట్లాడడానికి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక పెద్ద నియంత, అందువలన ఈరోజు మంత్రులు ఎమ్మెల్యేలు కూడా భయపడుతున్నారని సందర్భం తెలియజేస్తున్నా. అమరావతి రాజధాని 2 లక్షల కోట్లు 10,000 ఎకరాలు భూములు ఉన్నాయి. దాంతో రాజధాని అమరావతిని డెవలప్ చేయొచ్చు, ప్రభుత్వ ఖర్చు రూపాయి అవసరం లేదు. అంతేకాదు రాజధాని భూములతోటి రాష్ట్రంలో ప్రాజెక్టులు పూర్తి చేయొచ్చు, అమరావతి రాజధాని భూములతో సంక్షేమ పథకాలు అమలు చేయొచ్చు. వైఎస్ రాజశేఖర్ మాట ఇచ్చిన మాట తల తగిన మాట ఆయన కానీ భూమి లక్ష ఆయన అసెంబ్లీలో ప్రకటించాడు, అన్ని చెప్పాడు. ఒకటిగా ఖర్చుపూరిత వైఖరితో రాజధాని పైన ఆయన కేంద్ర వెళ్తాడు. ఈ ఖర్చుపూరితం చంద్రబాబు నాయుడుకో ఇంకో ఇబ్బంది మాట్లాడుతూ ప్రజలు శాపంగా మారిపోతారు. ప్రజలు శాపంగా మారితే సహజంగా ప్రజలంతా కనబడతారు. ఉత్తరాంత్ర వాళ్ళకి ఏమన్నా మీరు మొక్క పెట్టచ్చు కానీ అటు రాయలసీమకి కోస్తా ప్రాంతం మొత్తం కూడా ఇంగ్లీష్. జనసేన పార్టీ ఈరోజు ధర్నా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. రాజధాని ప్రాంతంలో ఈరోజు భయాందోళనకు గురి చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, అయ్యా మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మేము చూస్తున్నాం పని చేసుకుంటానికి కార్మికులకు పని లేకుండా పోయింది, అలాగే రైతులకు మద్దతు లేకుండా పోయింది, మహిళలకి భద్రత లేదు, ఇలాంటి సమాజంలో ఇలాంటి వ్యక్తిగా మనం ఓటేసిందని చెప్పని ప్రజలందరూ ఇస్తుపోస్తున్న పరిస్థితిని మీరు రాష్ట్రంలో తీసుకొచ్చారు. ఈరోజు జరుగుతున్నటువంటి అఖిల భారత పార్టీ మీటింగ్లో జనసేన పార్టీ కూడా పాల్గొని రైతులకు మద్దతు తెలియడం జరుగుతుంది. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.